ఏం తమ్ముడు నేను గడియారం పెట్టుకోవాలా, ఉంగరం పెట్టుకోవాలా, పైసా ఎప్పుడు జోబులో పెట్టుకోవాలా, నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా తాగానను, సిగరెట్ తాగానను, అమ్మాయి తదిరిగానను ఎక్కడన్నా ఇన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చెడు సావాసం కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా. నేను ఒక నిష్ఠ పెట్టుకున్నా. అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, ఆయన అన్న మాటలు. అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, కానీ ప్రతి ఊరిలోనూ వీధి వీధిన, ఇంటి పక్కన, బడి పక్కన, గుడి పక్కన బెల్ట్ షాపు లేని గ్రామం అనేది లేదన్నా లేదండి. అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటే లేదండి, కానీ చదువుకుంటున్న మా పిల్లలను తాగుబోతు చేస్తూ ఉన్నాడండి. అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, కానీ ఆనందం కోసం సాయంత్రం ఒక పెగ్గు వేయాలని కూడా ఇదే బాబు గారు సలహా ఇచ్చారండి. అవునండి, బాబు గారికి మందు తాగే అలవాటు లేదండి, కానీ తాను కూడా పేకాట ఆడేవాడినని, ఖర్చుల కోసం బాగా ఆడేవాడినని బాబు గారు బాగా చెబుతూ ఉన్నాడండి. అవునండి, బాబు గారికి ఏ అమ్మాయి వంక ఆయన చూడలేదండి. అవునండి, ఏ అమ్మాయి వంక ఆయన చూడలేదండి, కానీ 69 ఏళ్ళ వయసు అండి ఆయనకు. ఈ 70 ఏళ్ళ వయసులో ఉన్న ఈ మనిషి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే చాలా ఎబ్బెట్టుగా ఉందండి. కానీ తిరకాసేంటంటే అండి, పసిపిల్లలను, మహిళలను సైతం అడ్డగోలుగా అఘాయిత్యాలు, అత్యాచారాలు చేస్తూ ఉంటే ఆయన ఇంటికి కూతవేటు దూరంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఆయన పట్టించుకోడండి. అవునండి, ఆయనకైతే ఏ అమ్మాయి వంక చూసే అలవాటు లేదండి.